వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వంద రోజుల్లో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ఇది మంచి ప్రభుత్వం. సాంప్రదాయబద్ధంగా పందిరి రాట, చదురుగుడి వనం గుడిలో శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ రాట ఉత్సవం. మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు ప్రతిఘటించేందుకు ప్రతి ఒక్కరూ మహిళా ఘర్జనలో పాల్గొనాలి. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణా దీక్షితులు స్పందించారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లానని కానీ లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, శ్రీరామైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాయకారావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ పాయకారావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. 100 రోజుల పాలనపై ఇది మంచి ప్రభుత్వం అని కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఒక పండగ వాతావరణంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. గతంలో పింఛన్ విషయంలో వృద్ధులను రోడ్లపై నిలబెట్టారని, వాలంటీర్ లేకపోతే పింఛన్లు పంపిణీ చేయలేమనే భావనలో గతంలో అధికారులు ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు బెదలం అశోక్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఏమి సాధించారని కొందరు విమర్శిస్తున్నారు. ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రజలకు, అధికారులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయని వారి విమర్శలు తిప్పికొట్టారు. అయినప్పటికీ కూడా ప్రజల తాలూకా నమ్మకం నిలబెట్టాలని అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో మనం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చాలా సందర్భాల్లో మనం అందరూ కూడా మాట్లాడుకుంటాం, ఇంకా అభివృద్ధికి నోచుకోలేనటువంటి జిల్లా అని. ఆ తాలూకా రూపురేఖలు మార్చాలని ఈరోజు యంగ్ టీమ్ తో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉద్దానం బ్రతకాలి, ఉద్దానం ఆనందంగా ఉండాలి. అది జరగాలనంటే ముఖ్యంగా సాగునీరు ఇక్కడ ఉండాలి. జీడికి అలాగే కొబ్బరికి కూడా పరిశ్రమలకి అందుబాటులో ప్రభుత్వం కూడా ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాం. అందుకని ఏదైతే కొబ్బరి పార్క్ కోసం ఈరోజు రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ గా అచ్చెన్నాయుడు గారు కూడా మనందరికీ హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకోవడానికి నేను కూడా కృషి చేసి ఇక్కడ కొబ్బరి పార్క్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతంపై కృషి చేసి చేస్తామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కింగువ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమానికి సంబంధించిన స్టిక్కర్లు గ్రామంలో ఇంటింటికి తిరిగి గోడలకు అతికించారు. అభివృద్ధి సంక్షేమంతో చేపట్టిన కరపత్రాలను గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, స్థానిక ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు. ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో మంత్రి పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలకరించారు. 100 రోజుల కార్యక్రమం కింద ముద్రించిన కరపత్రాలు, స్టిక్కర్లను పంపిణీ చేశారు. సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించి సుపరిపాలన అందిస్తూ మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవలు అందిస్తుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కొనియాడారు. రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి కూటమి ప్రభుత్వం 100 రోజులుగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు 1వ డివిజన్ సాకేట్ వీధిలో సమావేశాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని తెలియజెప్పే కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి తొలి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత కొనియాడబడుతుందని అన్నారు. స్థానిక సంస్థలకు 1452 కోట్ల రూపాయలు మంజూరు చేసి పంచాయతీలకు ప్రాణం పోశారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం 175 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించి 5 రూపాయలకే రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. విజయనగరంలో 2 చోట్ల అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం జరిగిందని, ఘోష ఆసుపత్రి వద్ద కూడా త్వరలో మరో అన్నా క్యాంటీన్ ప్రారంభించినట్లు తెలిపారు. తాము కూడా 150 మంది సిబ్బందితో విజయవాడ వెళ్ళి పారిశుద్ధ్య ప్రత్యేక పనిచర్యలను చేపట్టామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగానే 100 రోజుల్లోనే ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఎన్నో ప్రజారంజకమైన సంక్షేమ కార్యక్రమాలని కేవలం 100 రోజుల్లోనే సాధించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి అని చెప్పి 16437 పోస్టులు భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే మీ అందరికి తెలుసు పింఛన్లు అంతకుముందు ఎంత వచ్చేది? 3000, ఇప్పుడు ఎంత? 4000 వస్తుంది. అది కూడా 1వ తేదీనే, అవునా? 65,18,000 మందికి 4,408 కోట్లు ఒకసారి వెచ్చించడం జరిగింది. అర్థమైందండి. మాకు జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 2-3 తేదీలు అయ్యేది. ఇంతకుముందు 1వ తేదీన వచ్చేది. ఇప్పుడు కూడా మాకు 1వ తేదీనే ప్రభుత్వం జీతాలు, జీత బత్యాలన్నీ కూడా 1వ తేదీనే రిలీజ్ చేసేస్తుంది. అలాగే మీరు అంతకుముందు అన్నా క్యాంటీన్లు ఉండేవి, ఇప్పుడు హామీ మేరకు 175 అన్నా క్యాంటీన్లు. ఇవాళ రేపు 5 రూపాయలకి ఏం దొరుకుతుందండి? మంచి టిఫిను, భోజనం వస్తుంది. ఇదంతా కూడా బీద ప్రజలకు ఎంతో మేలు చేసే కార్యక్రమం. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కూడా అసెంబ్లీలో పెట్టి రద్దు చేసిన ఘనత కూడా మనందరం అభద్రతా భావంతో ఉండేవారు మీరందరూ. సో మీ బాధలన్నీ గుర్తిరిగి అసెంబ్లీలో పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేసిందనమాట. విజయవంతమైందా లేదా? 100 రోజుల్లోనే చేసి చూపించిందా లేదా? కాబట్టి మీరందరూ కూడా
ఈ ప్రభుత్వం ఇస్తున్న ఈ మంచి కార్యక్రమాలకి మీ మద్దతు పలకాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. తల్లిగా లాలిస్తూ, తోబుట్టుగా, భార్యగా బాగోగులు చూస్తూ, సేవకురాలిగా కుటుంబ భారాన్ని మోస్తుంది. మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ. సహనానికి మారుపేరుగా నిలిచే మహిళలపై జరుగుతున్న అన్యాయంపై పోరాడదాం. రండి, కదిలి రండి. ప్రతి ఒక్క మహిళ శివంగిలా గర్జించాలి. ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలి. మీ వెంట వాజీ ఛానల్ మీకు అండగా, మీ పోరులో మీకు తోడుగా వెన్నంటి ఉంటుంది. నారీ లోకమంతా శివంగులై మానవ మృగాలను ఈ సమాజం నుండి పారద్రోలుదాం. ఈ నెల 30వ తేదీన కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మహిళా గర్జన కార్యక్రమానికి అందరూ స్వచ్ఛందంగా హాజరవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు పిలుపునిచ్చారు. ఈరోజు మహారాజా అటానమస్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులతో స్ఫూర్తిని నింపారు. ప్రతి ఒక్క మహిళ శివంగిలా గర్జించాలని, సమాజంలో మహిళలపై లైంగిక దాడులు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహారాజా అటానమస్ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ సమన్వయకర్త సుధా, భోగరాజు సూర్యలక్ష్మి, ముల్లపూడి సుభద్రాదేవి, పలువురు లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. లైంగిక దాడులు 189,000. ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతుంది. మహిళలు, బాలికలు, బాలికల అపహరణ, అక్రమ రవాణా, హత్యలు, లైంగిక దాడులు, ఇలా ఎన్నో రకాల దాడులకు గురి అవుతున్న మహిళలపై జరుగుతున్న అన్యాయంపై పోరాడుతాం. మహిళలపై దాడులు చేసే మానవ మృగాలపై విరుచుకుపడతాం. రండి, కదిలి రండి. ప్రతి ఒక్క మహిళ శివంగిలా గర్జించండి. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకి కోట జంక్షన్ వద్ద జరిగే మహిళా గర్జనలో పాల్గొనండి. వాజీ ఛానల్ మరియు మహిళా గర్జన కమిటీ న్యూ మద్రాస్ టెక్కి లైంగిక వేధింపులు అనేవి ఎక్కువ అవుతుంది. జరుగుతున్న సిచ్యువేషన్ చాలా మనం ఎదుర్కొంటున్నాం. సో ఆ సిచ్యువేషన్స్ అనేవి మనం ఫేస్ చేయగలమా లేదా చేయలేము. అలాంటప్పుడు మనం ఏ అరికట్టాలి? లైంగిక వేధింపులు ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే మనం అరికట్టాలంటే కొన్ని మనం ప్రోగ్రామ్ చేస్తూ, అలాగే మనం ర్యాలీలు చేస్తూ, ఇప్పుడు లైట్ ల్యాంపింగ్స్ ఏవో చేస్తున్నారు. ఇలా చేసేటప్పుడు అందరూ కూడా మనకైతే ఆ రోజుకి ఆ క్షణానికి మనం మర్చిపోదాం. అలా కాకుండా ర్యాలీ చేస్తే మనకి అందరిలో అవేర్నెస్ అనేది పేర్కొన్నట్టు అవుతుందని నా ఒపీనియన్. మహిళా గర్జన అనే పేరుతో అందరూ ఒక సమూహమై ఏకతాటి మీద దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడున్న విద్యార్థులకి చెప్పడం జరుగుతోంది. గుర్తుందమ్మా, ఎప్పుడు రేటు గట్టిగా చెప్పండి. ఈ నెల 30న ఎక్కడ? ఉదయం 8 గంటలకి. మీరందరూ కూడా ఆ ర్యాలీలో భాగస్వామ్యం కాదు, ఇది మన ప్రోగ్రాం అనుకుని రావాలి. అందరికి వయసుతో సంబంధం లేదు, ఎవరైనా రావచ్చు. దీనికి ఆడవాళ్ళు భద్రతగా సమాజంలో ఉండాలి. ఆడవాళ్ళ మీద జరిగే ఈ అత్యాచారాలు అవ్వచ్చు, ఎబ్యూజ్ అవ్వచ్చు, వాటికి జరగకుండా మీ వంతుగా మీరు ఏదైనా ఒక ఆలోచన ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు. ఈ విధంగా ఉంటే ఆడవాళ్ళకి భద్రత కలుగుతుంది. ఒక సలహా కానీ సూచన కూడా మీరు మీ వంతుగా మీరు ఇవ్వచ్చు. ఈ మధ్య కాలంలో బాలబాలికలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఎవరి మీదైనా అత్యంత దారుణంగా ఘోరాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు కదా, దాని నుంచి ఎన్నో ఉన్నాయి రకరకాల ఇవన్నీ, కానీ దాని నుంచి బయట పడలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం సోషల్ కాజ్ గురించి మనం ఫైట్ చేయడం మొదలు పెడతామో, దాంట్లో సోషల్ అవేర్నెస్ అందరికీ కల్పించగలుగుతాము, అదొక్కటే మనకి ఆయుధంగా మారుతుంది. ఎందుకంటే మనం అన్ని పట్టుకుంటాం అనుకుంటాం, కానీ దానికి ఏమిటి రోజు స్థలం కాకుండా మనం ఈ సోషల్ కాజ్ని తీసుకొని సోషల్ అవేర్నెస్ కల్పించడానికి అన్నట్టు మనం మహిళా గర్జన పేరుతో 30వ తారీఖుని ఉదయం 9 గంటలకి కోట దగ్గర అందరం కలుస్తున్నాం. పారిశుద్ధ్యం పనులు పక్కాగా అమలు కావాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు.
స్వచ్ఛత హీ సేవ నాలుగవ రోజు కార్యక్రమం కలెక్టర్ సాలూరు పురపాలక శాఖ పరిధిలోని రోడ్లు పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. అనంతరం పురపాలక సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శానిటేషన్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాలూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జూనియర్ అసిస్టెంట్లకు, అలాగే పురపాలక శాఖకు రావాల్సిన ఆదాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి చోట చెత్త తీయడం, వాటిని డ్రోన్తో చిత్రీకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్లా పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీ ఉంది, బట్ ఇప్పుడు పాత అవన్నీ రద్దు చేసి ఫ్రెష్ గా ఆప్షన్ చేసి పిలుస్తాము. ఏదో మీ రూల్స్ మున్సిపాలిటీ రూల్స్ ఏముంటే అవి యూజ్ చేస్తారు. శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి గుడికి మూడులాంతల వద్ద నిర్వహించిన పందిర్రాట కార్యక్రమంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు పాల్గొన్నారు. తర్వాత శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి పందిర్రాట కార్యక్రమం సందర్భంగా గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన కోలాటంను తిలకించి వారితో పాటు కోలాటం ఆడారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ ఈ పందిర్రాటతో అమ్మవారి పండుగ మొదలైందని, ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది జరుగుతుందని, 2019లో ఈ పండుగను రాష్ట్ర పండుగగా నాటి ప్రభుత్వం గుర్తించడం జరిగిందని, కానీ ఈ సంవత్సరం నుండి రాష్ట్ర పండుగగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 14 అక్టోబర్ తొలేలు ఉత్సవం, 15 సిరిమాను జాతర జరుగుతుందని, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆలయ చైర్మన్ పూసపాటి అశోక గజతరాజు ఆదేశాలకు అనుగుణంగా భక్తులు అందరికీ ఉచిత దర్శనం అవకాశం ఉంటుందని తెలిపారు. శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. పైడితల్లి అమ్మవారు పండుగ సందర్భంగా మనం ఈరోజు పందిర్రాట వేయటం జరిగింది. అయితే ఈరోజు నుంచి మనకి పండుగ పూర్తిగా మొదలవుతుందన్నమాట. అయితే మనం చూస్తుంటే ఈరోజు అంగరంగ వైభవంగా ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించి ఆశీర్వాదాలు మనం అందరం కూడా స్వీకరించాం. అయితే మనం చూస్తుంటే పైడితల్లి అమ్మవారు ఎప్పుడైనా విజయనగరం ప్రజల్ని రక్షించడానికి, ఉత్తరాంధ్రాన్ని రక్షించడానికి పైడితల్లి అమ్మవారు ఉంటారు. ఎప్పుడైనా సరే ఉత్తరాంధ్రాన్ని రక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే మనం చూస్తుంటే మనకిప్పుడు దసరా తర్వాత ప్రతి మంగళవారం మనకి సిరిమానోత్సవం జరుగుతుంది. అలాగే తొల్లేలు పద్నాలుగు, అలాగే మనకి సిరిమానోత్సవం 15 జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే ఈ రెండు రోజులు కూడా 14, 15 కూడా ఫ్రీ దర్శనాలు అనేది మనం పైడితల్లి అమ్మవారి గుడిలో నుంచి ఫ్రీ దర్శనాలు అనేది ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది భక్తుల కోసం ఫ్రీ దర్శనాలు అనేది ప్రజల కోసం అందిస్తున్నాం. అయితే ఇది చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఆశయాల మేరకు ఇది ఈ ఫ్రీ దర్శనాలు అనేది అందరూ భక్తులకి అందాలని కోరికతో ఉద్దేశంతో ఇది ఈ డిసిషన్ చేయటం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల మున్సిపాలిటీలో గత 5 ఏళ్లుగా పరిష్కారం కానటువంటి సమస్యలను పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్కి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వివరించారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అన్నా క్యాంటీన్కు రోడ్డు వేయాలని, సామాజిక మరుగుదొడ్లు, మురుగు కాలువలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కు తెలిపారు.
పట్టణంలోని రైతు బజార్ను వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పత్రికల్లో కూడా సాలూరు మున్సిపాలిటీలో చాలా సమస్యల్ని ప్రచురించడం జరిగింది. సో దాని మీద వివరణ కూడా కోరుతున్నాం, కానీ అంత సంతృప్తికరంగా లేదు. సో ఈరోజు ఇవాళ సాలూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది అఫీషియల్స్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. సో చెప్పినట్టుగానే ఇక్కడ పారిశుద్ధ్యం పట్ల కొంత నిర్లక్ష్యం ఉంది స్టాఫ్కి, అందుకే ఇద్దరికి షోకాస్ కూడా ఇస్తున్నాము. ఇవాళ ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇద్దరికి షోకాస్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక అతను డ్రంకన్ కండిషన్లో రావడం జరిగింది, ఇంకొకరు లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది రెవెన్యూ కలెక్షన్లో లీస్ట్ ఉన్న వాళ్ళు కూడా మనం షోకాస్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నెక్స్ట్ 15 రోజులు కొంచెం పారిశుద్ధ్యం మీద ప్రతి ఒక్క వార్డుకి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించవలసిందిగా చెప్పడం జరిగింది. సో దాన్ని గుర్ల మండలం సేరిపేట గ్రామంలో పీడీఎఫ్ రైస్ను అక్రమంగా తరలిస్తున్న OR 10U549 లారీని విజిలెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు గారు అండ్ టీమ్ గర్వెడి అన్నపూర్ణ కాటా దగ్గర అదుపులోకి తీసుకుని గర్వెడి పోలీస్ స్టేషన్కి తరలించారు. కేసు నమోదు చేసి గర్వెడి CSDD శోభాకి కేసును బదిలీ చేశారు. సేరిపేట నుంచి ఒరిస్సా తరలిస్తున్న 6,000 కేజీల రైస్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పలు శాఖ అధికారుల తీరుపై ప్రత్యేక అధికారి సుధారాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సందర్శన లోపల శాఖల తీరు అధికారులపై తరచూ ఫిర్యాదులు రావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం మండలంలోని ఇంతవరకు 6 పంచాయతీల్లో గ్రామ సందర్శన చేపట్టారు. హౌసింగ్ RWSతో పాటు పలు శాఖల అధికారులపై గ్రామ సందర్శనలో త్రాగునీరు గృహ నిర్మాణ శాఖపై ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కారం చేయడంతో తత్సారం చేయడంపై ప్రత్యేక అధికారిని సుధారాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని ముంజారి గ్రామంలో గ్రామ సందర్శన సర్పంచ్ పూడి నూకరాజు అధ్యక్షతన జరిగింది. అలజంగి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్య భర్తలను ఎమ్మెల్యే బేబీనాయన తన కారులో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని అంట్యాకులు వీధికి చెందిన లోకరెడ్డి వెంకటరమణమూర్తి లక్ష్మీ సదరం కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తిరిగి బొబ్బిలి వస్తుండగా అలజంగి సమీపంలో గోతిలో ఒక లారీ దిగడంతో లారీ పక్కకు ఒరిగింది. ఉద్దవోలు పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే బేబీనాయన కారులో వస్తుండగా రోడ్డుపై పడిపోయిన ఇద్దరిని చూసి వెంటనే తన కారులో ఇద్దరిని ఎక్కించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. తోటపాలెం జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిన్న ఏర్పాటు చేసిన మనబడి మనతోట కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచడం కోసమే మనబడి మనతోట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చదువుకునే విద్యార్థుల్లో అధిక శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని, వారికి మరింత పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ మనబడి మనతోట ప్రకృతి వ్యవసాయం మీద మీకు కూడా అలవాటు చేయాలి అనే విషయం మీద ఈ యొక్క తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనికి జట్టు సంస్థ వారు, విద్యా శాఖ వారు చాలా చాలా ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు అండి. అంటే మాకు ఒక ఆలోచన ఏంటంటే, స్కూల్లో ఇక్కడ రక్తహీనత ఎక్కువగా ఉంటుంది, విద్యార్థుల్లో కూడా ఈ ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని మామూలు ప్రాంతాలు ఉన్నాయి, మైదాన ప్రాంతాల్లో కూడా చాలా మంది ఆహారపు అలవాటు వల్ల కావచ్చు రక్తహీనతతో చాలా మంది బాధపడుతున్నారు. సో వాళ్ళకి పౌష్టికాహారం అంటే కేవలం మనం అనుకుంటాం రైస్ సాంబార్ నీళ్ళు ఏవో చేస్తే అయిపోయింది మిడ్ డే మీల్ అయిపోయింది మమ అనిపించడం అనేది కాకుండా గవర్నమెంట్ కొంత ఎగ్ సపోర్ట్ ఇస్తున్నారు, చిక్కీస్ ఇస్తున్నారు. ఇన్ అడిషన్ టు దట్ మనం స్థానికంగా స్కూల్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో ఏదైనా ఆకుకూరలు కానీ కూరగాయల మొక్కలు కానీ పెంచి తద్వారా పిల్లలకి మెనూలో దాన్ని భాగం చేస్తే
పైడితల్లి సిరిమానోత్సవంలో భాగంగా పైడితల్లి అమ్మవారి దేవస్థానం చదురుగుడిలో పందిర్రాట మహోత్సవం నిర్వహించినట్లు పైడితల్లి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు ఉదయం 9:30 ముహూర్తం ప్రకారం శాస్త్రోతంగా వేద పండితుల మంత్రోచనాల నడుమ పందిర్రాట వేయడం జరిగిందని అన్నారు. ఈరోజు ఉదయం 8 నుంచి అమ్మవారి మండల దీక్షలు ప్రారంభమయ్యాయని, సుమారు 60 పైగా దీక్ష తీసుకున్నారని అన్నారు. 41 రోజుల పాటు భక్తులు మండల దీక్ష పరిశుద్ధంగా పాటిస్తారని అన్నారు. ఏడాది ప్రత్యేకంగా అమ్మవారి దేవాలయంలో ఆమె సన్నిధిలో దీక్షాపీఠం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడే దీక్షితురాలందరూ పూజలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎనిమిది గంటలకు నుంచి అమ్మవారి మండల దీక్షాధారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మండల దీక్ష ఇప్పటి వరకు సుమారు 60 పైగా భక్తులు ఈ 41 మండల దీక్ష కార్యక్రమంలో హాజరై దీక్ష తీసుకుని ఉన్నారు. ఈ మండల దీక్షకు ఈ సంవత్సరం మన ఆలయ సన్నిధిలోనే ప్రత్యేకంగా అమ్మవారి దీక్షాపీఠం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్షాపీఠంలోనే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా వాళ్ళు మండల దీక్షాధారులు అర్చనలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా వచ్చే నెల సిరిమాను జాతర మహోత్సవాలు 14-15 నిర్వహించబడతాయి. 14 మన తోనేలు మహోత్సవం, 15 అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మండల దీక్ష, అర్ధమండల దీక్ష 10/10/2024 నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి కలిసి జ్యోతి 27/10 నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి అమలం పూజ 25/10/2024 భారీ ఎత్తున మన విజయనగరం మహారాజా కోట వద్ద, కోట బురుజు వద్ద నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి పూర్ణాహుతి ఈ కార్యక్రమం 30/10/2024 నిర్వహించడం జరుగుతుంది. పైడితల్లి సిరిమానోత్సవంలో భాగంగా పైడితల్లి అమ్మవారి దేవస్థానం వనంగుడిలో పందిర్రాట మహోత్సవం ఘనంగా నిర్వహించినట్లు పైడితల్లి దేవస్థానం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ముందుగా విఘ్నేశ్వర పూజ, అమ్మవారికి దీక్ష, అనంతరం కొంతమంది భక్తులకు దీక్ష ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11 వనంగుడి వద్ద పందిర్రాట వేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంతో సిరిమాను జాతర ఉత్సవం ప్రారంభమైనట్లేనని అన్నారు. 14 తొలేలు, 15 సిరిమానోత్సవం జరుగుతుందని అన్నారు. పైడితల్లమ్మవారు సిరిమాను జాతర ఉత్సవంలో ముందుగా అమ్మవారికి విఘ్నేశ పూజ చేయడం, తర్వాత దీక్ష అమ్మవారికి దీక్ష వేయడం, తర్వాత నేను దీక్ష వేయడం, తర్వాత కొంతమంది భక్తులతోటి దీక్షలు వేయడం జరిగింది. 9:30 మన విజయనగరం శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీ శ్రీ పూసపాటి అతిథి విజయలక్ష్మి వారితో చదురుగుడిలోని పందిర్రాట వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వనంగుడిలో ఇప్పుడు 11 పందిర్రాటం జరిగింది. ఇక్కడ నుండి పండగ స్టార్ట్ అయినట్టు సిరిమాను జాతర రేపు 14/10/2024 తొలేలోత్సవం, 15/10/2024 మంగళవారం సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 22/10/2024 తారీఖున తప్పవత్సవం, 29/10/2024 ఉయ్యాల కంబాలోత్సవం, 30/10/2024 తారీఖున చెండివామం దీక్ష ఎరంతో ఆ రోజుతోటి ఈ సిరిమాను జాతరోత్సవాలు అన్నది ముగింపు అవుతున్నాయి. ఈ పర్వదినాలన్నీ కూడా ఇక్కడ నుండి అమ్మవారిని దర్శించుకొని ఆయా ఆరోగ్యాలు అష్టవిశాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. శ్రీ శ్రీ రుద్ర గణపతి గుల్పల్లి వీధి కుమిటీ యూత్ ఆధ్వర్యంలో పార్తిపురం మున్సిపాలిటీ పరిధిలో గుల్పల్లి వీధిలో శ్రీ శ్రీ రుద్ర గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు లక్షపత్రి పూజ కుంకుమ చేశారు, భక్తి శ్రద్ధలతో హోమము చేశారు, రుద్ర గణపతికి ఘనంగా పూజలు చేశారు, అనంతరం అన్నప్రసాద వితరణ భావించారు. స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి.
సమాజంలో అనునిత్యం బాలికలపైన, చిన్నారులపైన, మహిళలపైన జరుగుతున్న దాడులను ఎదిరించాలంటే ప్రతి ఒక్క బాలికలోనూ ఆత్మస్థైర్యం ఉండాలని, తమను తామును కాపాడుకోగలమనే స్థిర నిశ్చితం కావాలని మహారాజా కళాశాల విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్లలు చదువుకునే పరిసరాల్లో ఎవరికి ఎక్కువ చనువు ఇవ్వకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ లిమిట్స్లో తాము ఉన్నంత వరకు సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని, ఒంటరిగా తెలియని ప్రదేశాలకు వెళ్ళకూడదని అన్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో గర్ల్స్ అందరూ సేఫ్టీగా ఉండాలి. మనం ఎలా ఉన్నా బయట సిచ్యువేషన్స్ అనేవి మనకి అనుకూలంగా లేవు కాబట్టి మనం సేఫ్గా ఉండాలి. మన ఒక అమ్మాయి అంటే తన చుట్టూ ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలని తను అనుకుంటుంది. కానీ సమ్ ప్రాబ్లమ్స్ జెంట్స్ వల్ల అలా రావడం వల్ల తను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. థ్యాంక్ యూ. మనం ఈ ర్యాలీలు చేయడం వల్ల ఇవి ఏ వీటి వల్ల ఏది కాదు. మా ఆడపిల్లలకు అంటూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. బయట మృగాల నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి, వాళ్ళు ధైర్యాన్ని ఇవ్వాలి. సెల్ఫ్ డిఫెన్స్ వల్లే అవుతుంది. ప్రతి ఆడపిల్ల సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే ఎటువంటి మగాడినైనా ఎదుర్కొంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ మన ఇండియాలో మాత్రం రేప్ కేసులు కానీ సంథింగ్ ఏవైనా సరే వెంటనే న్యాయం దొరకదు. కోల్కతాలో డాక్టర్ నర్సింగ్ చేసిన అమ్మాయిని హాస్పిటల్లోనే పాడు చేస్తారంటే ఎంత ధైర్యం ఉంటే చేయగలరు? అలాంటివన్నీ ఎదుర్కోవాలి. ప్రతి దేశంలో చూసినా పాడు చేసిన అమ్మాయిని ఎవడైతే చేస్తాడో వాడిని వెంటనే ఆ క్షణంలోనే ఉరితేస్తారు. అటువంటిది మన దేశంలో అవ్వదు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే ప్రతి ఆడపిల్ల ఎటువంటి మగాడినైనా ఎదిరించగలదు. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఎక్కడికక్కడే హత్యలు జరుగుతున్నాయి కదా. ఎందుకు మనం ఒకరికి ఛాన్స్ ఇస్తున్నాం, అది ఎప్పుడూ అమ్మాయిలు ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అంటే కనిపించిన ప్రతి ఓడితోని నవ్వుకొని తిరుక్కొని అలా ఎప్పుడు చేయకూడదు. అది తప్ప ఉప్ప నాకు తెలియదు. కానీ అమ్మాయిల్ని అది చేసేటప్పుడు అనిపిస్తుంది కదా, నేను నాకు ఫ్యామిలీ ఉంది, అమ్మ అక్క చెల్లి, ఆ రిలేషన్స్ పెట్టి ఆలోచించుకుంటే వాళ్ళు కూడా మారుతారు. ఇప్పుడు సొసైటీలో ఉమెన్స్ కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు అమలుపరచాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏం బాగాలేదు. గర్ల్స్కి అస్సలు మ్యాక్సిమం అంటే సెక్యూరిటీ ఏం లేదు. ఇంకోటి అన్న చెల్లి, అసలు చెల్లి అని పిలిచే రకాలు హెరాస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? చెల్లి 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 అని పిలడం, వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళడం, చాలా బ్లేమ్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్, ఎక్కడికి వెళ్ళినా పోలీస్ నెంబర్ తెలుసు కదా, సేఫ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకోటి లవ్ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు బీ కేర్ఫుల్, మీ లిమిట్స్లో మీరు ఉంటే అబ్బాయిలు కూడా మనతో లిమిట్స్గానే ఉంటారు. మనం మితిమీరితే అబ్బాయిలు కూడా మనతోనే మితిమీరుతారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీని తీసుకువచ్చిందని సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పాత కాంట్రాక్టర్లు అందరూ పోయి కొత్తగా టెండర్లు వేసి కొత్త దుకాణాలకు ప్రభుత్వం టెండర్లు ఇస్తుందని అన్నారు. మద్యాన్ని ప్రైవేటీపరం చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు. గత 2 ఏళ్లుగా వేతన ఒప్పందం పూర్తయి ఎవరైతే ఏపీ బెవరేజెస్లో పనిచేస్తున్నారో ఆ కళాశీలు అందరూ కొత్త అగ్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వం అగ్రిమెంట్లు చేయకుండానే టెండర్లు పెట్టడం సమంజసం కాదని, తక్షణమే ముఠా కళాశీలకు నూతన వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నూతన మద్యం పాలసీని నేటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పాత కాంట్రాక్టర్లు అందరూ పోయి కొత్తగా టెండర్లు వేసి కొత్త షాపులకి గవర్నమెంట్ వారు టెండర్ ఇస్తున్నారు. దీన్ని మద్యంని ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. మరి గత 2 ఏళ్లుగా వేతన ఒప్పందం పూర్తయి ఎవరైతే ఏపీ బెవరేజెస్లో పనిచేస్తున్నారో ఆ కళాశీలు వాళ్ళంతా కూడా కొత్త అగ్రిమెంట్ కోసం ఎదురు చూస్తుంటే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం అగ్రిమెంట్ చేయకుండానే టెండర్లు పెట్టడం సరైనది కాదు. కాబట్టి తక్షణమే నూతన ప్రభుత్వం నూతన వేతన ఒప్పందాన్ని ముఠా కళాశీలకు చేసి ఇప్పుడు దాకా ఇస్తున్నటువంటి ఒక పెట్టికి 7 రూపాయలు 35 పైసలు ఇస్తున్నారు,
దాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా 8 రూపాయలు కనీసం చేయాలని, ఆ రకంగా కార్మికులను ఆదుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని, రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎం గారికి, అలాగే సోమవారం నాడు రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ గారికి ఈ రకంగా వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వం న్యాయం చేయకపోతే భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాలని సిఐటియు, ఏపీ బెవరేజ్ ముఠా కళాశీ యూనియన్ నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. విజయనగరం జాయింట్ కలెక్టర్ను కలిసి తమ సాధక బాధకాలు విన్నవించుకున్నామని విజయనగరం జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కాపు రామారావు పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి డీలర్లు అందరూ వచ్చి తమ సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్కు వివరించారని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీవో గురించి పోరాడుతున్నామని, వారికి వచ్చే కమిషన్ చాలీ చాలకుండా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు దేశీయ గారిని కలిసి మా తాలూకా సాధక బాధకాలని తెలిపించి మా తాలూకు ఇబ్బందుల్ని తీరుస్తారని దేశీయ గారిని కలడానికి అందరం వచ్చాం. అందరం వచ్చి మొత్తం అన్ని మండలాల నుంచి వచ్చాం. యూనియన్ అంతా కలిసి డిఎం గారిని కలుస్తాం, అలాగే డిఎస్ గారిని కలుస్తాం. మా తాలూకా ఎండిఎం కమిషను, అలాగే ఐసిడిఎస్ కమిషను అవి ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ ఏమొచ్చి డబ్బు ఇచ్చి ఉంది, ఆ ఇచ్చిన డబ్బుని కూడా సద్వినియోగం చేయకుండా అది రెట్టి పెట్టుకుని మాకు ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. ఆ ఇబ్బందిని తొలగించాలని జేసీ గారిని, డిఎస్ఓ గారిని, ఎండీ గారిని, డిఎం గారిని విజ్ఞప్తి చేయడానికి మెమోరాండాలు పట్టుకొని వచ్చాం. ఇప్పుడు ఇచ్చి మా రిక్వెస్ట్ చేసి మాకు బిల్లు అయినట్టు చూడమని చెప్తాం. డీలర్ బ్రతకడానికి గౌరవ వేతనం ఇచ్చినా మాకు పర్వాలేదు, అలాగే కమిషన్ కూడా పెంచాలని కోరుతూ అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. మేము బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది, అలాగని ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందనే ఆశతో మేము ఇన్నాళ్ళు ఎదురు చూసాం. మరి ఈ ప్రభుత్వం కూడా మా యొక్క కష్టాలు గుర్తించి మా రేషన్ డీలర్ల తాలూకా ఇబ్బందులు గుర్తిస్తుందని ఆశిస్తున్నాం. ఆ విధంగానే మాకు ప్రతి గ్రామంలో కనీసం 600 కార్డులు ఉండేటట్టుగా, పట్టణాల్లో 800 కార్డులు ఉండేటట్టుగా ఉండాలి. లేదు మీ జీవోకు అనుగుణంగా పెడతామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ గౌరవ వేతనం మాత్రం మాకు ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మేము బ్రతకడానికి ఇబ్బంది లేకుండా ఉంటాం. అలాగే గతంలో మేము ఐసీడిఎస్ ఎండిఎం బిల్లు కూడా చాలానే కూడా పెండింగ్ ఉన్నాయి సార్, ఏ రోజు కూడా 1 రూపాయి కూడా మాకు బకాయి ఇవ్వలేదు. గత ప్రభుత్వం విడుదల చేసినా సరే ఇప్పటివరకు కూడా మాకు రాలేదు. అయితే మేము కోరుకున్నది ఏంటంటే ట్రస్ట్లోకి వెళ్ళే విధంగా కాకుండా మా డీలర్ల అకౌంట్కి నేరుగా ఇమ్మని చెప్పేసి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం సార్. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం మా డీలర్లు ఇప్పటికైనా ఆదుకుంటుందని, ఆదుకున్నట్లయితే వారిని మేము చిరకాలం కూడా గుర్తించుకొని వారికి మేము ఎల్లవేళ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇది మంచి ప్రభుత్వం అనే ఒక స్లోగన్తో ప్రజల వద్దకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు భారతీయ జనతా పార్టీ నాయకులు శివారెడ్డి, సుధీర్ పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అనేక ఇబ్బందులు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొందని అన్నారు. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ 100 రోజుల సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఆ ఇబ్బందులన్నీ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో మనం అధిగమించి ప్రజలకు ఏవైతే ప్రజల అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టారో వాటన్నిటినీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న శుభ సందర్భంలో మనం ప్రతి ఇంటికి కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కార్యకర్తలు అలాగే ప్రభుత్వ సచివాలయ అధికారులతో మనం ప్రతి ఇంటికి వెళ్ళి మేము సాధించిన విజయాలు, అలాగే మా పెద్దలు చెప్పినట్టు ఇళ్ళని ఇళ్ళ నిర్మాణంలో కానివ్వండి, ప్రభుత్వ పేదలకి ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ పెన్షన్ ఇవ్వడంలో కానివ్వండి, ప్రభుత్వ అధికారులకి జీతాలు ఇవ్వడంలో కానివ్వండి,
అన్నిట్లో కూడా, అలాగే మొన్న విజయవాడలో జరిగిన వరదల్లోని ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎన్డీఏ కూటమి ఆదుకోవడం జరిగిందో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ద్వారా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు అండగా నిలబడేందుకు మెగా డిఎస్సిలో 16,437 ఉపాధ్యాయ పోస్టులకు పచ్చ జెండా ఊపడం కానీ, అలాగే పింఛన్ సొమ్ము 1,000 రూపాయలు పెంచడం కానీ, అలాగే ప్రతి నెల 1వ తేదీనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వడం కానీ, అలాగే అన్నదాతకు 1,647,47 కోట్ల రూపాయలు, స్థానిక సంస్థలకు 1,452 కోట్ల రూపాయలు అందజేయడంలో కానీ, పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించడం కానీ, అలాగే భూ హక్కు చట్టం రద్దు చేయడం కానీ, దీపావళి నుండి ప్రతి ఇంటికి 4 నెలలకు వస్తారంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంలో కానీ, అలాగే దాని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కానీ, ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే పెట్టిందో ఆ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కంకణం కట్టుకుని నిబద్ధతతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుందని జనసేన పార్టీ నాయకులు గురానా అయ్యలు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కూటమి పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తున్న శుభతరుణంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారనేది తెలియవస్తుంది. గ్యాస్, ఉచిత గ్యాస్ అవనివ్వండి, అన్నా క్యాంటీన్లు అవనివ్వండి, అలాగే మెగా డిఎస్సి అవనివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకునే ప్రక్రియలోని మరి మా కొత్త ప్రభుత్వం వెళ్తూ ఉంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఈ ప్రభుత్వం పట్ల 5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి చేసి తీరుతుందని చెప్పి చెప్పడానికి ఈ 100 రోజులు మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు. మరి మంత్రులు అవనివ్వండి, మరి మా జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, మరి అలాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏం చేస్తే మంచిదని చెప్పే ఆలోచనతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పేసి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రజలకు మంచి చేస్తున్న ప్రతి నాయకులకి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 100 రోజుల్లో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ఇది మంచి ప్రభుత్వం. సాంప్రదాయబద్ధంగా పందిరిరాట, చదురుగుడి వనంగుడిలో శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ రాట ఉత్సవం. మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు ప్రతిఘటించేందుకు ప్రతి ఒక్కరూ మహిళ గర్జనలో పాల్గొనాలి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.